సిద్ధం మహాసభలకి ఉన్నటువంటి స్పందన చాలా అద్భుతంగా ఉంది. మేము సిద్ధం మహాసభలకి ఈ యొక్క 8 నియోజకవర్గాల నుంచి ఇంచుమించుగా 100,000 పై చిలుకు, 100,000 ఎటువంటి పరిస్థితుల్లో తగ్గరని నేను అంచనా వేస్తున్నాం. ఎందుకననంటే స్పందన ఆ రకంగా ఉంది గ్రామాల నుంచి. గ్రామాల నుంచి మాకు మేమొస్తామనని మా గ్రామం నుంచి ఇంతమందిని తీసుకొస్తామని అన్నటువంటి స్పందన కనపడతా ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో 100,000 తగ్గకుండా వస్తారనని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క సిద్ధం మహాసభలన్నీ కూడా చాలా చాలా విజయవంతంగా ప్రజలు ఆయన ఇచ్చేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చేటటువంటి సందేశాన్ని వినేదానికి వస్తూ ఉన్నారు. 4వ తారీఖున నాయుడుపేటలో సిద్ధం మహాసభ ముగించుకున్న తర్వాత అక్కడ బయలుదేరి సాయంకాలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ప్రవేశించడం జరుగుతుంది. 4వ తారీఖు రాత్రి 5వ తారీఖు అంతా కూడా ఆయన ప్రిపరేషన్లో ఉంటారు. అంటే ఒక 4 రోజులకి ఒకసారి మొత్తం ఆ 4 రోజులు జరిగినటువంటి మీటింగులకు సంబంధించి సమీక్ష, రాబోయేటటువంటి 4 రోజులు ఏ రకంగా మీటింగ్స్ స్పందన ఆ యొక్క సమీక్ష, అంటే 4 రోజులకు ఒకసారి ఈ సమీక్షా సమావేశాలు జరుగుతాయి. అందువల్ల 5వ తారీఖు పూర్తిగా ఎక్కడా పబ్లిక్ మీటింగ్ లేకుండా సమీక్షలు నిర్వహించుకోవడం జరుగుతుంది. 6వ తారీఖు ఉదయం 9:30 నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 9:30 నుంచి అంటే సాధారణంగా జరిగేదానికన్నా భిన్నంగా ఇప్పటి వరకు కూడా మీటింగ్స్ ఎక్కడెక్కడైతే పెట్టామో ఆ మీటింగ్స్ అన్నీ కూడా ఒక ఇంటరాక్టివ్ సెషన్ అన్నటువంటిది ఉండేది. అంటే ఎవరైతే ప్రశ్నలు అడగాలనుకుంటారో వాళ్ళు ప్రశ్నలు అడిగేవాళ్ళు, దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జవాబు చెప్పేవారు. కానీ నెల్లూరులో దానికి కొంచెం భిన్నంగా ఎవరైతే సీఎం గారిని కలవాలనుకుంటున్నారో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక 10 మందిని, మొత్తం 7 నియోజకవర్గాల నుంచి ఒక 70 మందిని కలిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ 8 నియోజకవర్గాలకు సంబంధించి ఉదయం 9:30 బ్రేక్ఫాస్ట్ లొకేషన్లో కొంతమందిని, అక్కడి నుంచి బయలుదేరి లంచ్ పాయింట్కి చేరుకునేటప్పుడు ఆ మధ్యలో ఎక్కడైతే ఏ ఏ ఊర్లు వస్తున్నాయో గ్రామాలు వస్తున్నాయో ఆ గ్రామాల్లో అంతా కూడా ఆ భారీ ఎత్తున రిసెప్షన్ అన్నటువంటిది ఆయనకి స్వాగతం పలుకుతారు. ఆ స్వాగతం పాయింట్స్లో ఆయన దిగి వాళ్ళని విష్ చేయడం కూడా జరుగుతుంది. అక్కడ హారతులు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత లంచ్ పాయింట్లో 2 గంటలకి కొంతమందిని కల్పించడం జరుగుతుంది. అక్కడక్కడ ఆయా నియోజకవర్గాల్లో దగ్గరుండే వాళ్ళందరినీ కొంతమంది బ్రేక్ఫాస్ట్ పాయింట్లో, కొంతమందిని లంచ్ పాయింట్స్లో, అలా మొత్తం ఒక 70-80 మందిని కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత లంచ్ పాయింట్ అయిన తర్వాత నేరుగా ఆ పబ్లిక్ మీటింగ్, అంటే సిద్ధం మహాసభ జరిగేటటువంటి ప్రాంతం అది కావలి అవుట్స్కట్స్లో వస్తుంది. సిద్ధం మహాసభకి గతంలో మనం అద్దంకి నియోజకవర్గంలో సిద్ధం మహాసభలు నిర్వహించుకున్నాం. మొత్తం 4 మహాసభలు అయిన తర్వాత ఆ మహాసభల తర్వాత ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాల్లో అయితే సిద్ధం మహాసభలు జరిగాయో ఆ జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల్లో అన్నిటిల్లో కూడా సిద్ధం మహాసభలు నిర్వహించుకోవాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా నెల్లూరు జిల్లాలో గతంలో సిద్ధం మహాసభ జరపలేదు కాబట్టి కావలి సెంట్రల్ పాయింట్ కింద అన్ని నియోజకవర్గాలకి సెంటర్ అవుతుంది కాబట్టి ఆ సెంటర్ పాయింట్ని ఎన్నుకోవడం జరిగింది. అక్కడ సెంటర్ పాయింట్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ సెంటర్ పాయింట్కి విచ్చేసి 4 గంటలకంతా ఆయన రావడం జరుగుతుంది. 4 నుంచి 6 దాకా, అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6 గంటలకి సభ ముగుస్తుంది. 6 గంటల తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బయలుదేరి కందుకూరు చేరుకుంటారు. కందుకూరులో రాత్రి బస చేయడం జరుగుతుంది.